ఎందుకు పడేశారు అంటే ఈ ప్రాంతం పూర్తయినట్లయితే పశ్చిమ ప్రకాశానికి ఇది జీవనాడి సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి కష్టాలన్నీ తాగునీటి సాగునీటి కష్టాలు, అదేవిధంగా తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా తాగునీటికి అందించే ఉంది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా పూర్తి చిత్తశుద్ధితో జాతీయ ప్రాజెక్టు అప్పుడు చేస్తున్నారో, మొన్న వరదలు వచ్చినప్పుడు మా మంత్రి గారే బుడమేర మీద ఉండి దగ్గరుండి గంటలు కూర్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకొని ప్రాధాన్యత కమలన్న ప్రాజెక్టులో పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కూడా ఉంది, దీన్ని కూడా పూర్తి చేస్తారని తెలియజేస్తారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకి సాగునీరు త్రాగునీరు అందించడం ఒక ప్రధాన బాధ్యతగా లక్ష్యంగా తీసుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు గౌరవ మంత్రివర్యులు మొట్టిపాటి రవి గారు, అదేవిధంగా మరొక గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, పార్లమెంటు సభ్యులు, మా యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి ఏదైతే ఈరోజు యొక్క వెలుగొండ ప్రాజెక్టు మరి యొక్క సందర్శనకు రావడం జరిగింది, ఈ యొక్క ప్రాజెక్టు పరిశీలనకు రావడం జరిగింది అనే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క వెలుగొండకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు. ఏదైతే పర్టికులర్గా ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మరి అత్యంత ప్రయోజనం కలిగించేటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. దగ్గర దగ్గర 450,000 ఎకరాలకు సాగునీరు, 1.25 కోటి జనాభాకు అంటే దగ్గర దగ్గర 25 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. మరి ఇంత అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టు ఆ రోజు 1996లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసి ప్రారంభించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఏదైతే ఆ జాతికి అంకితంగానే ఆ ప్రారంభోత్సవం చేస్తే ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జాతికి అంకితం చేసినటువంటి రోజును చూస్తే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల ఆ యొక్క ప్రారంభోత్సవం దగ్గరికి రాకుండా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేసి జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి దుస్థితి వచ్చింది. అంటేనే వెలుగొండ ప్రాజెక్టుని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసేసాడు అనేది అదే ఒక ఉదాహరణ అనే విషయం తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు స్పష్టంగా గత ప్రభుత్వం మాదిరిగా మోసం దగ అనేది లేకుండా ప్రకాశం జిల్లా ప్రజలకి త్రాగునీరు సాగునీరు అందించడమే మన ప్రధాన బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఏదైతే ఈ పనులన్నింటినీ కూడా ఇప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. మరి త్వరలోనే ఈ యొక్క పనులకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్, ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం,
ఎంత నిధులు దీనికి అవసరం అవుతుంది అనేటువంటిది ఎంత కూడా మరి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి త్వరలోనే ఈ పనుల్ని మళ్ళీ ప్రారంభించుకొని మరి ఏదవుతే ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ సాగునీరు త్రాగునీరు విత్ ఇన్ సంవత్సరంలోనా టూ ఇయర్స్లోనా ఎంత మ్యాక్సిమం ఎంత ఎర్లీగా అవుతే అంత ఎర్లీగా మేము కంప్లీట్ చేసి ఆ సాగునీరు త్రాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కెనాల్ ఏదైతే ఉందో అది కూడా చెప్తూ ఉన్నారు. మొన్న కొద్దిపాటి వర్షం వస్తే ఆ వర్షానికి 7 చోట్ల 8 చోట్ల గండ్లు పడి అనేటువంటి పరిస్థితి అని అట్లా చిన్నపాటి వర్షానికే గండ్లు పడితే మరి రేపు ఏదైతే ఈ యొక్క టన్నెల్ వర్క్స్ ఇవన్నీ పూర్తి చేసుకొని ఏదైతే ఆ యొక్క వెలుగొండ నీరు వదిలితే 11,500 క్యూబిక్ ఏదైతే క్యూసిక్లు మరి అసలు ఆ యొక్క కెనాల్ గట్లు కూడా ఆగేటువంటి పరిస్థితి ఉండదు. వీటన్నిటికీ మించి కింద ఏదైతే R&R ఏదైతే దగ్గర 880 కోట్లు ఏదైతే రిజర్వాయర్కి సంబంధించి నిర్వాసితులకి 1 రూపాయి కూడా గత ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఇన్ని పనులు అంటే యుద్ధ ప్రాతి మీదకి చేసినా కూడా మరి దగ్గర 2 సంవత్సరాలు శ్రమిస్తే 24 గంటలు 365 రోజులు శ్రమిస్తే మరి 2 సంవత్సరాలు మినిమం సమయం పట్టేటువంటి ప్రాజెక్టుని నేను పూర్తి చేసేసాను అని చెప్పి మరి ఏదైతే జాతికి అంకితం 2024 మార్చి 6న చేశాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజల్ని మభ్యపెట్టాడు, మోసం చేశాడు, దగా చేశాడు. ఆఖరికి ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి జిల్లా ప్రజలను కూడా ఏ రకంగా దగా చేశాడు అనేది ఈ యొక్క పనులు నిలిచిపోయినటువంటి పనులే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ 2021 అక్టోబర్ 7న ఒంగోలు మీటింగ్లో 2022 పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2022 ఆగస్టు 23న చేమకుర్తిలో 2023 కల్లా పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 ఏప్రిల్ 12 మార్కాపురం మీటింగ్లో 23 అక్టోబర్కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 సెప్టెంబర్ నంజాల్లో మళ్ళీ 4-5 నెలల్లోనే జాతికి అంకితం చేస్తానని చెప్పి ఆఖరికి మరి ఏదైతే 2024 మార్చి 6న జాతికి అంకితం చేశాడు కానీ ఇక్కడ 1 రూపాయి పని కూడా పూర్తి కానిటువంటి స్థితిలో నేను అందుకే ఈరోజు కూడా మీ సమక్షంలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. ఏదైతే ఈవేళ ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో ఆ హెడ్ వర్క్స్ సంబంధించి ఇంకా వింగ్స్ కానీ అక్కడ మరి ఏదైతే ఆ చిన్న పాటి ఏదైతే వాళ్ళు కానీ ఇంకా పూర్తి కాకుండా నీళ్లు ఎట్లా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2కి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూసాం ఏదైతే టన్నెల్ 1లో ఆ టన్నెల్ 2లో తవ్వినట్టు మట్టి అంతా కూడా టన్నెల్ 1లో మరి దగ్గర మరి అంతా కూడా 120,000 క్యూబిక్ మీటర్ల మట్టిని రోడ్డు కింద వేసినటువంటి పరిస్థితి. ఆ మట్టిని తొలగిస్తేనే కానీ ఆ 1లో కూడా నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి టన్నెల్ 2లో చూస్తే ఇంకా 2 మీటర్లు జలయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞం చేసుకుని ఈ యొక్క వెలుగొండను ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆ రోజు 2014లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే మరి దగ్గర 20 సంవత్సరాల కాలంలో కేవలం మరి ఏదైతే పనులు చూస్తే కేవలం 38% మాత్రమే ఆ రోజు వెలుగొండ చేసినటువంటి స్థితిలో మళ్ళీ 14-19లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మిగిలినటువంటి సిస్టమ్ ఈ బెంచింగే కాకుండా ఇంకా ఏదైతే టన్నెల్ 2లో ఇంకా లైనింగ్ 6.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా చేయవలసినటువంటి పని. గతంలో ఇప్పుడే నేను అధికారులు కూడా మేమందరం కూడా అడిగాం మరి ఏదైతే గతంలో చేసినటువంటి మరి ఏదైతే ఆ 11 కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి ఎంతకాలం పట్టింది అంటే దగ్గర 11 సంవత్సరాలు పట్టింది అన్నారు. అంటే ఒక 11 కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి వాళ్ళు 11 సంవత్సరాలు గతంలో పట్టినటువంటి పరిస్థితిలో ఇంకా బ్యాలెన్స్ 6.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా చేయవలసింది. అందుచేత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆ 6.8 కిలోమీటర్స్ కూడా మరి త్వరితగతంగా అంటే విత్ ఇన్ వర్క్ షెడ్యూల్ వేసుకుని అట్లీస్ట్ ఒక 1.5 సంవత్సరాల లోపల అయినా సరే ఆ లైనింగ్ని మనం పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ను కూడా మరి రోడ్ మ్యాప్ కూడా వేసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి.
కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీని వల్ల సాధ్యమవుతుంది. సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.